స్తుతించేదన్ యేసయ్యా నా పూర్ణ మనసుతో, స్తుతించేదన్ యేసయ్యా నా పూర్ణ బలముతో, స్తుతించేదన్ యేసయ్యా నా పూర్ణ మనసుతో, స్తుతించేదన్ యేసయ్యా నా పూర్ణ బలముతో, స్తుతించేదన్ యేసయ్యా నా పూర్ణ స్తుతించేదన్ యేసయ్యా నా పూర్ణ బలముతో, ఆరాధించాలి.
పోషించువాడము నీవే. ఆధ్యాత్మికంగా, భౌతికంగా, శారీరకంగా మా నాయకుడవు, మా నాధికుడవు, మా బోధకుడవు, మా యజమానుడు నీవే. నారక్షణాశృంగమై నను కాపాడువాడవు నీవే అని. నన్ను కాపాడువాడవు నీవే, పోషించువాడవు నీవే, నడిపించే వాడవు నీవే, నీవే నీవే నీ మీకే మా స్తుతి స్తుతి స్తుతి. సమస్తమైన మహిమ, సమస్తమైన ఘనత, సమస్తమైన ప్రభావములు ఇప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడు నీకు మాత్రమే కలుగును గాక. ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు నీ నామము, కేవలము నీ నామము మాత్రమే హెచ్చించబడును గాక. ఆమేన్. నీ నామమే పొగడబడును గాక. ఆమేన్. అటువంటి పరిశుద్ధ నామం, అటువంటి ఉన్నత నామం, అటువంటి ఘనమైన నామం, నీ నామము, నీ నామమునకే సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకొనుచున్నాం. ఈ మూడవ పండుగలో, ఈ స్తుతి అభిషేక ఆరాధనలో పాలు పప్పులు పొందిన ప్రతి ఒక్కరిని మీకు ఆత్మ చేత సంధించండి. ప్రతి ఒక్కరిని కూడా మీ యొక్క అగ్ని చేత మండించండి, మీ వెలుగు చేత నింపండి, నింపండి. విడుదల, విమోచన, స్వస్థత, ఆరోగ్యము, ఆనందము, ఆత్మాభిషేకము చేత ప్రతి ఒక్కరిని నింపండి. గనుడ ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్కరిని నింపండి. దాటి వెళ్ళొద్దు. మీ మహిమ, మీ ప్రభావము, మీ ప్రత్యక్షత చేత నింపండి, నింపండి. ఒక నూతనమైన అనుభవం ఈ పండుగ ద్వారా నీ బిడలు పొందుకొనుదురుగాక. ఆమేన్. అనుభవించుదురుగాక. ఆమేన్. సమస్తమైన మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ ఇక ముందున్న సమయాన్ని కూడా మీ చేతులకి అప్పగించుకుంటూ ఏసయ్య అతి పరిశుద్ధ పుణ్య నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.